సీట్లు ఫుల్ అవుతా సీట్లు ఫుల్ అవుతా కాస్త వెయిట్ చేయవా. నువ్వు అందరినీ మర్యాద రాకుండా పిలుస్తున్నావు, ఎవరో ఒకరిని నువ్వు కారేస్తారు బావయా. నాడిపేట 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 నాడిబాబు రెండు నాడిపేట 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 రావాలి 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 నాడిపేట 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 ఒక్క సీట్ అవుతారు రావాలి రావాలి స్పీడ్కి వెళ్ళిపోతాను. నాడిపేట 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 రావాలి రావాలి నాడిపేట 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 ఏ నలుపు చొక్క ఏ నాడిపేట వెళ్ళాలా ఏ నలుపు చొక్క నిన్నే రా ఎక్క ఎక్క పొరాన్ని నాడిపేట 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 రావాలి 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 నాడిపేట 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 అరిచాను కదా అప్పుడు వచ్చి అక్కకుండా బండి బయలుదేరేటప్పుడు రన్నింగ్ లో చెప్తున్నావే. జస్ట్ స్లిప్ అయింది అనుకో మా ఉద్యోగాలు కదా పోయేది. అప్పటికే నేను నలసొక్క అరిచాను కదా సాగు గిరాకి నాడిపేట కదా శిలా తీసుంచు. అతని నమ్మకం ఉండేది కానీ నేను మిమ్మల్ని ఇంత త్వరగా చూస్తానని ఊహించకూడదు లేదు. నేను ఊహించలేదు నువ్వు ఇలా మాట్లాడతావని. సడన్ గా ఎందుకలా చెప్పావు? నాకు మీరు బాగా నచ్చారు, అందుకే చెప్పాలనిపించింది చెప్పాను. కానీ చెప్పడానికి ముందు ఒక్క నిమిషమే అయినా ఆలోచించి చెప్పాను. అది చాలదు చాలు చాలదు చాలు చాలదు చాలు చాలదు లేదు చాలు ఏడి చాలు ఏడి చాలు. నా పేరేంటో తెలుసా నీకు? జలకంఠ. పేరులాగే లేదు కదా, నన్ను అలాగే పిలుస్తున్నారు. చంద్రశేఖర్. చంద్రశేఖర్ జలకంఠగా ఎలా మారాడో నాకు తెలియదు. చంద్రశేఖర్ అనే పేరు నాకెవరు పెట్టారో కూడా తెలియదు. ఇంతవరకు నన్నెవరు ఆ పేరుతో పిలిచింది కూడా లేదు. 7 ఏళ్ల వయసులో చిరిగించెడ్డి వేసుకుని 18 గంటలసేపు పనిచేశాను 3 పూట్ల తిండి కోసం. అనుకోకుండా ఒకరోజు కొన్ని కొట్టాను, డబ్బులిచ్చారు. ఇప్పుడు నా వృత్తి కొట్టడం. డబ్బులిస్తే ఎవరినైనా ఎప్పుడైనా కొడతాను, కొట్టడం నరకటం అదే నా జీవితం. భయంగా ఉందా? ఇప్పుడు నచ్చలేదు కదా? నచ్చదు నచ్చదు, అందుకే అప్పుడే చెప్పాను చాలదని. చాలదు అదే, ఇవన్నీ నీతో చెప్పాలనిపించింది అందుకే వచ్చాను. చీఫ్ ప్లేసర్ నేను బయలుదేరుతాను వస్తా. లేదు ఏదో పిలిచినట్టు అనిపిస్తే అక్కడికే చంద్రశేఖర్. సార్ భాగ్య మేడం చూడడానికి వచ్చారా? ఈ రోజు ఆవిడ ఇక్కడికి రారు, మీరు వస్తే ఇంటికి రమ్మని చెప్పారు. ఎంతైంది? 20 రూపాయలండి. ఇప్పుడే వస్తానండి. అలాగే సార్. వైజాగ్ వచ్చి నెంబర్ కాంటాక్ట్ చేయి 9849022520. బస్ స్టాండ్కి వెళ్ళు. అలాగే సార్. వాడు వెళ్తున్నాడు. రండి రండి. వైజాగ్ నెక్స్ట్ బస్సు ఇప్పుడు. ఆ బస్సు ఉంది, వెనకాల సీటే ఉంది. పర్వాలేదా? పర్వాలేదు. జలగడ్డ బస్ ఎక్కాడన్నా, రేపు ఉదయానికల్లా ఇక్కడ ఉంటాడు. బస్ స్టాండ్ నుంచి వాడు ప్రాణాలతో రాకూడదు. వేసేయండ్రా.